Back to bulletin. Hyderabad Narsing Padhiloni, Peer and Cheruvulo, Vishadam Chotu Chesukundi. Talidandrula Nirlakshyam Karananga, Sajith ane Rendella Chinnari Chanipoyadu. Car door lock aipovadamto Upiradaka Chanipoyadu. Sajith Talidandrulu, car door lock cheyadam Marchipoyi, Intiloki Vellipoyaru. Akkade Adukuntunna Sajith car door lu Telusukoni Lopaliki Vellaadu. Tarvata door lu automatic ga lock aipoyayi. Dinto Chinnari Sajith Upiradaka Chanipoyadu. Babu Kosam Vetukutu car lo Chudaga Appatike Kannu Moosadu. Avinithi Anakunda AP Pracharogya Vibhagam Engineer in Chief Pamu Panduranga Rao ACB Adhikari arrest chesaru. Akramastulu koodabettarani aaropanalapai ACB brindalu rendu rojula paatu ayana bandhuvulu sannihitulu alage binamilaku sambandhinchina nivasamlo jarpina sodalu jarigindi. Ee tanikhilo bhariga aastulu gurtinchindi. Veeti viluva sumaru 800 kotla varaku untundani adhikarulu anchana vestunnaru. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన పాండురంగారావు వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా అనే కోణంలో ఏసీబీ దృష్టి పెట్టింది. శుక్ర శనివారాల్లో నిర్వహించిన సోదాల్లో ఆస్తుల చిట్టాను లెక్క తెలిసిన ఏసీబీ మరికొన్ని కీలక అంశాలపై విచారణ ప్రారంభించింది. మరోవైపు పాండురంగారావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు అతన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించింది న్యాయస్థానం. పాండురంగారావు భార్య పేరిట బోగస్ కంపెనీల రిజిస్టర్ చేయించారని రెండు రోజుల పాటు జరిగిన సోదాలో ఏసీబీ అధికారులు గుర్తించారు. విశాఖలో 2008లో సుధర్మ ఇన్ఫోటెక్ కంపెనీ, 2010లో హైదరాబాద్లో రాజ్యలక్ష్మి హైటెక్ వర్క్స్, 2012లో హైదరాబాద్లో హెచ్ఎం టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2013లో లక్ష్మి హనోరా డెవలపర్స్ పేరిట కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించారని ఏసీబీ అధికారులు చెప్పారు. దర్యాప్తులో ఇవి కేవలం షెల్ కంపెనీలే అని ఏసీబీ అధికారులు తేల్చేశారు. సీఎం సొంత జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం సిగ్గుచేటన్నారు టీజేసీ చైర్మన్ కోదండరాం. అక్రమ వసూళ్లు చేయలేక అధికారులకు మామూలు ఇవ్వలేక సిద్దిపేట జిల్లాలో పోలీసులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. జేసీ ఆధ్వర్యంలో చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర సిద్దిపేటలో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోదండరాం మంత్రులు ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. దేశంలో ఎవరేం తినాలో ఎవరెలా ఉండాలో కేంద్రంలో అధికారంలో బీజేపీ నిర్ణయించడం తగదన్నారు టీపీసీసీ నేతలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఇఫ్తార్ విందులో నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు టీపీసీసీ నేతలు. మోడీకి కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్టపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కు మద్దతు ఇవ్వడం అంటే ముస్లింలను అవమానించినట్లే అన్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మధురేపల్లిలో మహిళా శిశు పౌష్టికాహార వనాన్ని ప్రారంభించారు. పొలంలో ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు వేశారు. సాయంత్రం కొడికొండలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలకు ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాను అందించారు. చంద్రబాబు హయాంలోనే ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు. దళితుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఏపీలో 12% అధిక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేన ఎంపీకి శిబిరాలు విజయవంతం కావడంతో ఆ పార్టీ తెలంగాణపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే తెలంగాణ జిల్లాలో జన సైన్యాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో జనసేన శిబిరాలను నిర్వహించారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితులు, సమకాలీన రాజకీయాలపై యువకుల్లో ఉన్న విశ్లేషణ సామర్థ్యాన్ని పరిశీలించారు. ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్మగ్లింగ్ ఆగడం లేదు. కస్టమ్స్ అధికారులు ఎంత తనిఖీ చేసినా బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడడం లేదు. తాజాగా నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో 747 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇక సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ శ్రీ షాక్ మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాజీవ్ శ్రవణ్ను రెండు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరిని కస్టడీకి అప్పగించింది. ఈ నెల 26-27 తేదీల్లో అంటే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు వీరిని కస్టడీలోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులు విచారించనున్నారు. హత్య ఆత్మహత్య అన్న కోణంలో పోలీసుల విచారణ సాగనుంది.